ఫెమినిస్ట్ అనే పదం వల్ల బయటకు వచ్చారు అనుకోవచ్చా? యా మేబీ జనాలకి బట్ నేను అన్న నేను లోపల కొంతమందితో క్లోజ్ గా ఉండడం వల్ల బయటకు అది రాంగ్ గా పోర్ట్రేట్ అయింది. అండ్ స్టిల్ నేను ఐ సపోర్ట్ మై సెల్ఫ్. ఫ్రెండ్స్ తో క్లోజ్ గా ఉండడం, మాట్లాడడం, హగ్ చేసుకోవడం రాంగ్ అయితే కనుక డెఫినెట్ గా మీ అందరి దృష్టిలో రాంగ్, జనాల దృష్టిలో రాంగ్ అయితే కనుక నేను రాంగ్. బికాస్ ఫ్రెండ్షిప్ లో అన్ని కామన్ అనేది నేను ఫీల్ అవుతాను. బికాస్ బయట సొసైటీలో కూడా చూస్తున్నాను కాబట్టి నాకు అది రాంగ్ అని అనిపించలేదు. బికాస్ మన ఇంటెన్షన్ రాంగ్ లేనప్పుడు ఏది కూడా తప్పు కాదు అనేది నాకు. ఇనయ చాలా మంచి ప్లేయర్. అసలు వెరీ స్టార్టింగ్ అంటే తనకి నాకు స్టార్టింగ్ క్యాషెస్ ఉండే. ఫస్ట్ సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ మా బ్యాచ్ లో జాయిన్ అయ్యింది. మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయింది. అండ్ స్టిల్ మళ్ళీ ఇనాయ కనుక అదే గేమ్ స్టార్టింగ్ వీక్ లో ఏ గేమ్ అయితే ఆడిందో అంతే అగ్రెసివ్ గా ఆడింది. మేబీ షీ విల్ బి సర్ప్రైజ్ కూడా లేదు. అంటే నేను అమ్మాయి అమ్మాయిని నన్ను పట్టుకుని కిస్ చేస్తూ చెప్పినప్పుడు కూడా నువ్వు అంటే ఇష్టం అంటే ఎంత ఇష్టం అని నాకు తెలియదు అని నేను చెప్పడం జరిగింది. బట్ హ్యాపీ అంటే హౌస్ లో ఉన్నటువంటి కొంతమంది పర్సన్స్ నుంచి ఆ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నా మీద ఉందంటే ఐ బి హ్యాపీ. లాస్ట్ వీక్ అర్జున్ కళ్యాణ్, ఈ వీక్ ఆర్జే సూర్య స్ట్రాంగెస్ట్ టాప్ 5 కంటెస్ట్ లో అన్ఫెయిర్ గా అన్డిజర్వ్డ్ కాకపోయినప్పటికీ డిజర్వ్ క్యాండిడేట్స్ బయటకు వచ్చారు. సో మీరిద్దరు ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని చెప్పేసి పబ్లిక్ లో చాలా టాక్ ఉంది. సో మీ ఇద్దరు ఎలిమినేషన్ కరెక్టేనా బిగ్ బాస్? అసలు నేను ఎలిమినేట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ జనాలకి. నేను టాప్ 5 వరకు వెళ్తాను అనేటువంటి నమ్మకం నా ఆటలో కనిపించింది. అంటే అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ మన జర్నీ ఫస్ట్ వీక్ తో స్టార్ట్ అయింది అని ప్రతి ఒక్కరు కూడా విన్నర్ అవ్వాలనే ఆడతారు. బట్ ఏ క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని కొన్నిసార్లు డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఎలిమినేషన్ ఉంటుంది. సో యా మన హార్డ్ వర్క్ తో పాటు ఎక్కడో ఒక లక్ కూడా ఫేవర్ చేయాలి అనేది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. నన్ను ఎలిమినేట్ చేయడం అంటే డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అంటే ఎస్ ఐ డిజర్వ్. నేను బాగా ఆడాను అనేటువంటి ఫీలింగ్ నాకు, నా పర్సనల్ గా నేను డిజర్వ్డ్. వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఫెయిరా అన్ఫెయిరా అని అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంతకీ చెప్పాను కదా టీఆర్పీ రేటింగ్స్. సో మేబీ అక్కడ టీఆర్పీ రేటింగ్స్ తగ్గుతున్నాయన్నప్పుడు ఆర్ఎల్స్ గేమ్ని ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ చేయాలి అని బిగ్ బాస్ టీమ్ అని అనుకున్నప్పుడు ఎలిమినేట్ చేస్తారు. ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్. బికాస్ మన మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, మన మీద ఏ యాక్షన్ తీసుకున్నా వాళ్ళకి రైట్ ఉంటుంది. మీరు బయటకు వచ్చినాక మీరు ఓటింగ్ వేయిస్తారు అనేసి హ్యాండ్స్ పైన టాటర్స్ అవి వేయించుకుని ఇనాయ గారు. అసలు నేను అదర్ పర్సన్ అస్సలు జడ్జ్ చేయండి. ఈవెన్ నేను నాకు శివ గారు కానీ ఎవరెల్ శివ గారు బజ్లో నాకు ఆ వీడియో చూపించి ఇప్పుడేమని అంటావు ఇనాయ గారి గురించి స్టిల్ మీకు ఇనాయ మీద అదే ఒపీనియన్ ఉందంటే స్టిల్ అదే ఒపీనియన్ ఉందని చెప్పాను. వై బికాస్ నేను ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే నేను ఇక్కడే పెట్టుకుంటాను. నన్ను మోసం చేసినా ద్రోహం చేసినా ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. డెఫినెట్గా కోపం అయితే ఉంటుంది కానీ బాధ అయితే ఉంటుంది. సో ఇనాయ విషయంలో కూడా నాకున్నది బాధ మాత్రమే. సో తను బాగా ఆడాలి అండ్ నా గేమ్ కూడా కలిపి ఆడాలని నేను కోరుకున్నాను. అండ్ నాగార్జున సార్ దగ్గర కూడా చెప్పాను. టాప్ 5లో నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఒపీనియన్ లో టాప్ 5లో ఉంటాను అనుకునేటువంటి పర్సన్స్ ఎవరు అని అంటే డెఫినెట్ గా ఫస్ట్ డ్రైవర్, రెండు ఫైమా, మూడు శ్రీహాన్, నాలుగు గీతు. బికాస్ గీతు ఇస్ మై ఫేవరెట్ ప్లేయర్. మేబీ ఐదు ఆదిరేటర్. నైన్త్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో శుక్రవారం నైట్ నేను గీతు అక్కతో ప్రాబ్లం ఏంటంటే ఎస్ తను మెంటల్లీ వెరీ స్ట్రాంగ్. అసలు లాజికల్ గేమ్స్ గీత అక్క అద్భుతంగా ఆడుతుంది. ఫిజికల్ గేమ్స్ లో కొంచెం లిటిల్ బిట్ వీక్ అక్కే ఒప్పేసుకుంది నేను ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ కాదని. బట్ లాస్ట్ చాపల టాస్క్ లో కూడా గట్టిగా ట్రై చేసింది. ఇక్కడ నుంచి ఫిజికల్ టాస్క్ లో కూడా ఒక మంచి గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చానని అనుకుంటున్నాను. అంతే అంటే గీతక్కు ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తన కాంపిటీషన్స్ని తనే తయారు చేసుకుంటూ ఉంటుంది. తన ఆటతో పాటు కొన్ని కొన్నిసార్లు తన ఆట పక్కన పెట్టి పక్కన వాళ్ళతో ఆడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
యాక్చువల్ గా తన కాంపిటేటర్స్ ని తను తయారు చేసుకోవడం అనేది ఒక రకంగా మంచిదే గానీ ఒక విన్నింగ్ రేస్ లో ఉన్నప్పుడు కాంపిటీషన్ లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నా ఒపీనియన్ ప్రకారం డెఫినెట్ గా రేవంత్ అన్న విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. బికాస్ అన్ని ఆస్పెక్ట్స్ లో ఎలిమినేట్ అవుతా అన్నప్పుడు ఇనయ్య గారు ఎయిత్ గానీ నైన్త్ గానీ అవుతారేమో అనేసి అనింది కదా. బెడ్ పైన పడుకొని మీరు ఇనయ్య కన్వర్ట్ చేసినప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా, నాకు నాకు ఆ వైపు ముందే కొట్టింది. బికాస్ ఎందుకంటే నేను వరుసగా నామినేషన్స్ లో లేను, ఓన్లీ ఫోర్త్ వీక్ నామినేషన్స్ లోకి వచ్చాను. జనాల సపోర్ట్ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఆ గడ్డాన్ని దాటేశాను. మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ లేను, ఎయిత్ వచ్చా. సో నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొట్టింది, మనం ఎక్కువగా నామినేషన్స్లో లేము కాబట్టి జనాలు ఆల్రెడీ కొంతమందికి రెగ్యులర్గా అలవాటు పడిపోయే వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. మేబీ ఎక్కడో మనకి పడేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మన ఫ్రెండ్స్ నుంచి తప్పితే బయట ఆడియన్స్ నుంచి కొంచెం తగ్గుతుందనే ఇది ఉంది. అండ్ నేను అందుకే పెద్దగా సర్ప్రైజ్ కూడా ఫీల్ అవ్వలేదు ఎలిమినేషన్ అని. కానీ నేను ముందే ప్రిడిక్ట్ చేశాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ నేను బయటికి వెళ్తున్నందుకు అనే ఫీలింగ్ అయితే నాకు. ఆ రెమ్యునరేషన్ బ్రో, సింపుల్ గా చెప్తా అండి, అవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి బయటికి చెప్పకూడదు కాబట్టి వచ్చేసరికి బయటికి చెప్పండి. అదే అదే అంటున్నా, ఇండైరెక్ట్ గా చెప్తా అర్థం చేసుకోండి. నేను నేను నెలంతా కష్టపడే డబ్బులు నాకు వన్ వీక్ వచ్చింది. అదే చెప్తున్నా, సపోర్ట్ బయట నాకు వచ్చినటువంటి ఒక చిన్నపాటి నెగిటివిటీని తనకు కూడా వెరీ స్ట్రాంగ్ గా ఫేస్ చేసింది. బీయింగ్ ఏ ఉమెన్ నా సైడ్ నుంచి అంత స్ట్రాంగ్ గా ఫేస్ చేయడం నేను కొంచెం తీసుకోలేకపోయినా అనమాట బయటకు వచ్చిన తర్వాత. సో నాకు ఎంత ఎఫెక్ట్ ఉందో నాకంటే డబుల్ ఎఫెక్ట్ ఆ అమ్మాయి మీద, అమ్మాయి ఫ్యామిలీలో కూడా ఉంటుంది. సో అందుకని మీ అందరికీ కూడా నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, బుజ్జిమ ఈజ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ 8 ఇయర్స్. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్స్, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ఫ్రెండ్స్. సో నేను లోపల అంత నెగిటివిటీ అనిపించినా బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా నన్ను అడగలేదు అని అంటే, బికాస్ మా ఫ్రెండ్షిప్ మీద మాకున్నటువంటి నమ్మకం. బిగ్ బాస్ లో మీ జర్నీ ఎలా ఉందన్న? మీరు అంటే అది ఎలిమినేషన్ దానికి అయ్యానా లేదా అనేది నాకు తెలియదు, జనాలు ఏం థింక్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. సో నేను ఆ విషయానికి వస్తే, ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్. బయట ఎట్లా ఎంత ఫ్రెండ్షిప్ ఎంత లిమిటేషన్ అండ్ బాండింగ్ ఉందో, లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ అండ్ అంతే బాండింగ్ ఉంది. స్టిల్ ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆరోహి. బికాస్ నాకు ఆరోహి చాలా ఇష్టమైనటువంటి పర్సన్. నాకు ఇండిపెండెంట్గా ఎవరైతే కష్టపడి ఎదుగుతారో, ఒక్కొక్క ఇటుగా పేర్చుకుని వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారో, వాళ్ళు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ ఆరోహి. బయటికి రాగానే ఫస్ట్ నీకు ఒక విషయం తెలిసి ఏ విషయానికి షాక్ అయ్యావు? నేనా? ఎక్కువగా క్లోజ్ గా ఉన్నప్పుడు బయట ఒక ట్యాగ్ ఇచ్చారు కదన్నా, బిహార్ రాజా అని. ఓకే, క్లోజ్ గా ఉంటే ఇలాంటి ట్యాగ్లు వస్తాయని షాక్ అయినా. అండ్ దానికంటే ఎక్కువ షాక్ బుజ్జిమ్మకు వచ్చినటువంటి నెగిటివిటీ, అంటే నన్ను సపోర్ట్ చేయడానికి తన తీసుకున్నటువంటి స్ట్రగుల్ కి నేను ఎక్కువగా షాక్ అండ్ బాధ అనిపించింది. చెప్పండి అండి, ఉన్నారు బ్రో. ఇది ఫస్ట్ చెప్పారు బ్రో, అనేసరికి నాకు ఒక చిన్న పాటి హోప్ కలిగింది. బికాస్ వాళ్ళు అలా అనుకోవడానికి గల రీజన్ ఏంటంటే, నేను వెరీ ఫస్ట్ వీక్ నుంచి టిల్ 8th వీక్